బ్యాక్ టు న్యూస్. సో మొత్తం మీద ఇటు నరేంద్ర మోదీ వరంగల్ లో నిర్వహించినటువంటి విజయ సంకల్ప సభలో కేసీఆర్ సర్కార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సో ప్రధానంగా అవినీతి ఆరోపణలు చేశారు. సో కేసీఆర్ సర్కార్ అవినీతిని ఢిల్లీ దాకా సర్కార్ అవినీతి ఢిల్లీ దాకా పాకిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ కేసీఆర్ సర్కార్ మీద గత 2.5 ఏళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి మోదీ లేదా మోదీ సర్కార్కు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా ఇప్పటివరకు ఆ అవినీతి ఆరోపణల మీద తమ ఆధీనంలో ఉన్నటువంటి విచారణ సంస్థల ద్వారా చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా సో ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి స్నేహ బంధాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో మహారాష్ట్ర నుంచి ఆ పార్టీలో చేరేందుకు వస్తున్నటువంటి నేతల సమక్షంలో చేరికల కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అక్కడ మాట్లాడబోతున్నారు. సో నరేంద్ర మోదీ వ్యాఖ్యల మీద ఇప్పటికే మంత్రి హరీష్ రావు అలానే కేటీఆర్ చాలా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు రెస్పాండ్ అవుతున్నప్పటికీ కూడా అసలు కేసీఆర్ ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దాని మీద కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సో మా ప్రతినిధి నరసింహరావు తెలంగాణ భవన్లో ఉన్నారు. సో నరసింహరావు, కేసీఆర్ నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎట్లా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? గతంలో చూసాం, సో హైదరాబాద్లో నరేంద్ర మోదీ నిర్వహించినటువంటి సభల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి హడావిడి చూసాం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు, నల్ల బెలూన్లు ఎగరేశారు, సో రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారాలు విమర్శలు చేశారు. సో కానీ ఆ స్థాయిలో ప్రతిఘటన ఈసారి మనకు కనిపించినటువంటి పరిస్థితి లేదు. సో కేవలం కొన్ని చోట్ల ఫ్లెక్సీలతో నిరసన తెలిపారే తప్ప ఆ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఆ పార్టీ నేతల నుంచి కనిపించలేదు. సో ఇవాళ సాక్షాత్తు నరేంద్ర మోదీ కేసీఆర్ సర్కార్ మీద విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో అవినీతి ఆరోపణల మీద సో కేసీఆర్ ఏ స్థాయిలో ఇవాళ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎస్, మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. స్వయంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై వారందరినీ కూడా పార్టీలో చేర్చుకోబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ఏం మాట్లాడతారా అనేటువంటిది మాత్రము కొంత ఉత్కంఠగానే అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే నరేంద్ర మోడీ వరంగల్లో జరిగినటువంటి నిర్వహించినటువంటి సభలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో దానికి ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు హరీష్ రావు కావచ్చు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, మోడీకి సంబంధించినటువంటి ప్రసంగం పైన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా 16 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ కూడా ఆ ఖాళీల గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల గురించి మాట్లాడడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి విమర్శలు చేశారు. ఇక అదేవిధంగా 20,000 కోట్ల విలువైనటువంటి కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తన్నుకు వెళ్ళినటువంటి తీసుకువెళ్ళినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ కేవలము రిపేరింగ్కు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీని కేవలం 500 కోట్లతో పెట్టడం అనేంటే ఈ రాష్ట్రాన్ని అవమానించడమే అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు ఇటు మంత్రి హరీష్ రావు కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా అవార్డులు ఇస్తూ పథకాలని కాపీ కొడుతూ దేశంలో అమలు చేస్తూ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఇక్కడికి వచ్చి తినడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది అనే విమర్శల్ని ఇటు హరీష్ రావు కూడా చేశారు. ఇక ఇదే స్థాయిలో కేసీఆర్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు జరిగినటువంటి సభలో మోడీ కూడా కొంత పాత విమర్శలు చేసినప్పటికీ కొంత అగ్రెసివ్గా విమర్శలు చేసినట్లుగా ఒక ప్రయత్నం చేసినట్లుగా మనకు ఒక ఎక్స్పోజర్ ఇచ్చినటువంటి ప్రయత్నం అయితే కనిపించింది. సో ఇదంతా కూడా అయితే వ్యవహారాన్ని నిన్న బీఆర్ఎస్ పార్టీ మోడీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పడం కావచ్చు, ఈరోజు సభలో మోడీ కేసీఆర్ పైన అవినీతి అంటూ ఇక్కడ పథకాలు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను ఎత్తి చూపుతూ అవేవి కూడా అమలు చేయలేదంటూ చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వ్యూహంలో భాగంగానే వ్యూహాత్మకంగానే ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా కమెంట్స్గా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే విమర్శల్ని ఇవే అనుమానాలని కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము రెండు పార్టీలు ఒక్కటైపోయాయి అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పైన వస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే గతంలో మోడీని గద్దె దించుతాను, దేశంలో కిసాన్ సర్కార్ను తీసుకొస్తానని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసేటువంటి ప్రయత్నాలను చేశారు. కానీ ఇప్పుడు ఆయన వైఖరిలో స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తూ ఉంది. ఇక కేంద్ర ఏజెన్సీలు కూడా లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించినటువంటి కేసులో విచారణకు సంబంధించి ఇక ఢిల్లీలకు విచారణకు పిలిచినటువంటి సందర్భంలోనే ఆమెను ఏ క్షణమైన అరెస్టు చేస్తారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ ఏమైందేమో కానీ
కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పీడ్ తగ్గించాయి. అసలు ఆ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతనే ఈ రెండు పార్టీల మధ్యన ఒక సఖ్యత ఒక డీల్ అనేది కుదిరింది. ఒకటి కవితకి మేలు చేసే విధంగా ఇద్దరి మధ్యన లోపాయికారి ఒప్పందం కుదిరింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా లోపాయికారి ఒప్పందం కుదిరింది అనేటువంటి ప్రచారము విస్తృతంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం ఎప్పుడైతే జరిగిందో అటు కర్ణాటక రిజల్ట్ రావడము ఇక్కడ స్పీడ్ తగ్గించడం చేశారు. అటు దర్యాప్తు సంస్థలు స్పీడ్ తగ్గించినటువంటి నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు అయితే బలపడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్క పెద్ద ఎత్తున ప్రజల విశ్వాసం పెంచుకుంటూ రావడము అటువైపు ఆ పార్టీలో జోస్ అనేటువంటిది నిండుతూ వస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల వైపు చూసినటువంటి వాళ్ళు తటస్థంగా ఉన్నటువంటి వారు ఇంకా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ బీజేపీకిలోకి వెళ్ళాలా కాంగ్రెస్లోకి వెళ్ళాలా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక ఈ రెండు పార్టీలు ఒకటైపోయాయి అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే క్యూ కడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలోకి పూర్తిగా చేరికలు అనేటువంటివి ఆగిపోయాయి. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే వాళ్ళంతా కూడా కరువైపోయారు. పైగా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. అలా జరగాలి అనంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలిపోయి ట్రయాంగిల్ ఫైట్ ఉండాలి. వ్యతిరేక ఓటు చీలిపోవాలి కాంగ్రెస్ కు బీజేపీ మధ్య, అప్పుడే లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోస్ నిండినటువంటి నేపథ్యంలో ఫైట్ నెక్ టు నెక్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారినట్లయితే బీజేపీ విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉంది, బీఆర్ఎస్ లో ఉంది. సో మొన్నటి వరకు కాంగ్రెస్ ను గతం చేసి బీజేపీని లేపినటువంటి కేసీఆర్, సో ఇప్పుడు అదే బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత బలహీనపడడం, లేదా ఢిల్లీలో లిక్కర్ స్కామే కావచ్చు, లేదా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగే కావచ్చు. సో తెలంగాణలో ఇప్పుడు రెండు శక్తులే మారిపోయాయి, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. సో ఇప్పుడు కేసీఆర్ సో నరేంద్ర మోదీ మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినప్పటికీ కూడా అది ఈ విమర్శల నుంచి తప్పించుకోవడం, లేదా ఈ ప్రచారం నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారనేటువంటి చర్చ జరుగుతుందే తప్ప, సో నిజంగా మన నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా కేసీఆర్ ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. సో మరోవైపు సో తెలంగాణలో ఇప్పుడు రెండే పార్టీలుగా మారినటువంటి పరిస్థితులు, అంటే ద్విముఖ పోరుగానే ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో రెండు పార్టీలు వెళ్తాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బీజేపీని తిట్టినప్పటికీ కూడా ఇటు బీజేపీని పెంచి మళ్ళీ త్రిముఖ పోరు జరిగేందుకు కేసీఆర్ అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే ఎటువంటి కేసీఆర్ ఎట్లో ఏ రకంగా మాట్లాడినా కానీ అది ఒక రకంగా కేసీఆర్కి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే కనిపించేటువంటి పరిస్థితి కనిపించట్లేదా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆ ప్రమాదం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము ఈ ఫైట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు, కానీ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ లోక్సభ స్థానాలు మాత్రము వారికి అవసరం, భారతీయ జనతా పార్టీకి. ఇక అదేవిధంగా అది జరగాలి అనంటే ఇక్కడ కాంగ్రెస్ బలపడకూడదు, అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళినా పర్లేదు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే, ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ అనేటువంటిది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారకూడదు, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అనేటువంటిది జరగాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీది. అందుకోసమే ఈ మూడు పార్టీల మధ్యన ఈ మూడు పార్టీలు సమంగా లేవాలి అనేటువంటిది, అంటే ఆ రెండు పార్టీలు తనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా పైకి లేవాలనేటువంటిది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. నిజంగా మీరు చెప్పినట్లు ఇటు ప్రజలు నమ్ముతారా నమ్మరా, కేసీఆర్ చెప్పేటువంటి మాటల్ని విమర్శల్ని విశ్వసిస్తారా లేదా, అదేవిధంగా మోడీ చెప్తున్నటువంటి మాటల్ని విశ్వసిస్తారా లేదా అనేటువంటిది అదొక అంశము. నిజానికైతే ఇప్పటికే పెద్ద ఎత్తున రెండు పార్టీలు ఒకటే అనేటువంటి అంశం అయితే వెళ్ళింది. ఎందుకంటే గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లిక్కర్ స్కామ్లో ఈ రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, కవిత అరెస్ట్ అవుతారు, కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారనేటువంటి విమర్శల్ని నేరుగా చేశారు. మనం కూడా స్వయంగా చాలాసార్లు చూసాము. ఈ మాటల వరకే కూడా మాటలే విన్నాం తప్ప ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. సో ఇది జనాల్లోకి అయితే అటు ఇక బీఆర్ఎస్ కూడా ఏదో తిట్టినట్టు చేయడమే తప్ప ఎక్కడా సీరియస్ ఫైట్ చేయలేదు. పైగా అవసరమైనప్పుడల్లా కూడా కేంద్రంలో మద్దతు ఇస్తూనే వస్తూ ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో బలోపేతం కోసం బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలనే బలహీనపరిచేటువంటి ప్రయత్నం
ప్రయత్నాలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళగలిగింది సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ కూడా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం అయితే ప్రజల్లోకి వెళ్ళింది సో వీటిని ఏ విధంగా తప్పించుకొని ఆ ట్రయాంగిల్ ఫైట్ ని తీసుకురావడానికి కేసీఆర్ అయితే ప్రయత్నాలు చేస్తాడు కానీ అందులో ఏ మేరకు సక్సెస్ అవుతాడు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది రైట్ రైట్ నరసింగ్ సో మొత్తం మీద ఈ రెండు పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు పెద్ద చిక్కి వచ్చి పడింది సో ఎవరిపై ఎవరు ఆరోపణలు చేసుకున్నా సో తమ మధ్య అండర్స్టాండింగ్ లేదనేటువంటి ఇంప్రెషన్ ప్రజల్లోకి పంపించేటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వసించేటువంటి పరిస్థితి లేదు సో ఎందుకంటే ఈ రెండు పార్టీల చర్యలను ఆల్రెడీ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు సో కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు చాలా సీరియస్ గా కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా అది తెలంగాణలో బీజేపీని లేపడం కోసమే కాంగ్రెస్ ని తగ్గించి లేదా బలహీనమైనటువంటి బీజేపీని లేపడం కోసమే కేసీఆర్ బీజేపీకి బూస్టప్ ఇస్తున్నారు అనేటువంటి సంకేతాలు వెళ్తాయి సో కాబట్టి ఎట్లాంటి కేసీఆర్ ఏ రకంగా మాట్లాడినప్పటికీ కూడా అది కొంత ఆయనకే ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తాయి సో రాను రాను తెలంగాణలో రాజకీయ పరిణామాలు మాత్రం కొంత విచిత్రంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవర్ టు స్టూడియో రైట్ థాంక్యూ నవీన్ థాంక్స్